సెకండ్ పేజీలో అండర్లైన్ చేసినటువంటి సెంటెన్స్ చూడండి. జన్మ జన్మాంతరాలలో కూడా నేను ఈ సాధన కొనసాగిస్తాను అనే దమ్మున్న వాళ్ళే ఆధ్యాత్మికలోకి రావాలి. స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. స్పిరిచువల్ లైఫ్ ఒక కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ జన్మలోనే అంతమయ్యేటటువంటిది కాదు, జన్మ జన్మాంతరాలకి అది కొనసాగుతూనే ఉంటుంది. అంచేత మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి సాధనలు ఈ జన్మలోనే కాదు అన్ని జన్మల్లోనూ కొనసాగిస్తారు. ఈ ఎలా కొనసాగించారు మీరు? ఇప్పుడు మీరు ఎందుకు ఫలానా చోటే పుట్టారు? మీరు చేయవలసినటువంటి సాధనలు ఏంటో, ఒక సంవత్సరం పాటు మీరు నిరంతరము ఒక గంట సేపు గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ మనం చేస్తున్నటువంటి ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు మీ జన్మ జన్మల సంబంధం అర్థమైపోతుంది, గ్యారంటీ. కానీ అర్థమైపోతుంది అంటే ఇలా కళ్ళు మూసుకుంటే నేను అప్పుడేమో ఇటలీలో పుట్టాను, అప్పుడు నేను ఇటలీ దేశపు మహారాజుని అని మీరు కళ్ళు తెరిచాక నేను మహారాజులాగా ఇక్కడ ప్రవర్తిస్తాను అంటే పిచ్చివాడిని వెళ్ళి తీసుకెళ్ళి జైల్లో పడేయండి. ప్రశ్న, మీరు ఆ జన్మలో ఏ పేరుతో జీవించారో అన్నది మీకు తెలియదు, ఏ దేశంలో మీరు పుట్టారో అన్నది మీకు తెలియదు, అక్కడ మీరు తెలుసుకున్న సంస్కారాలు మీకు అర్థమవుతాయి. ఐదో ఎక్క మీలో ఎంతమందికి వచ్చు? ఒక్కళ్ళు చేయొచ్చు, నేను ఇద్దరికి వచ్చు ఐదో ఎక్క. ఏ రోజు కంట పట్టారు మీరు? గుర్తుందా మీకు ఏ రోజు కంట పట్టారు? ఏ రోజు కంట పట్టారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎవరు మీకు నేర్పించారు గుర్తు ఉంటుందని అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటి? ఐదో ఎక్కడ రావడం, అవి మీ స్మృతులలో ఏమున్నాయో అవి బయటకు వస్తాయి. మీ జన్మ జన్మాంతర పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ బయటకు వస్తాయి. ఈ సాధన చేస్తున్నప్పుడు ఆ జన్మ జన్మాంతరాలలో కొంచెం మీరు కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఆ సంస్కారాలు ఏ ఏరియా నుంచి వచ్చాయో కూడా మీకు అర్థమవుతుంది. ఆ దుష్ప్రవృత్తిని మనం ప్రతిరోజు ఖండించుకుంటూ ఉంటాం, ప్రతిరోజు కొత్తది తీసుకుంటూ ఉంటాం. ఒక సంవత్సరం తర్వాత మీ జీవితం ఎంత ఫాస్ట్గా మూవ్ అవటం మొదలవుతుంది అంటే ప్రతిరోజు ఒక జన్మ జీవించారా అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఫినిష్డ్ వన్ లైఫ్ టైం ఇన్ వన్ డే, ఆ స్పీడ్ వస్తుంది మీకు. కానీ దీక్ష తీసేసుకుని మీరు ఇంటికి వెళ్ళి నిద్రపోతే రాదు. దీక్ష తీసేసుకున్న తర్వాత ఈ దీక్షలో చెప్పినటువంటి కార్యక్రమాలు మీరు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అందుకని ఏం చెప్తున్నాం, జన్మ జన్మాంతరాల సంస్కారాలు మీకు తెలియటమే కాకుండా రాబోయేటటువంటి జన్మలు మీవి ఎలా ఉంటాయో కూడా మీకు తెలుస్తుంది. వన్ ఇయర్ ఓన్లీ, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. దానికి బేసిక్ అయినటువంటి మినీ మ్యాన్షన్స్ అనేటటువంటి ఒక పుస్తకము మల్లాది గారు మేధా పుస్తకంలో సీరియలైజ్ చేస్తున్నారు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారని ఒక నావలిస్ట్ మీరు పేరు వినే ఉంటారు. అది మీరు ఖచ్చితంగా చదువుకోండి. ఇవంతా బ్యాక్గ్రౌండ్ బుక్స్. మీకేమో జన్మ జన్మల సంస్కారాలు తెలుసుకోవాలి, అన్ని తెలుసుకోవాలి, మేము ఏ పుస్తకం చదవండి, మీరు కెమిస్ట్రీ అవ్వాలండి, నేను ఒక పుస్తకం చదువుకోండి, ఒక పుస్తకం చదవను, మీరు అలా ప్రసంగి ఇచ్చేయండి, మా కెమిస్ట్రీ వచ్చేయాలి, రాదు. యూ హ్యావ్ టు రీడ్. అంచేత రెండో పుస్తకం మీరు చదవాల్సింది ఏంటి అంటే మినీ మ్యాన్షన్స్, ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక మహనీయుడు యొక్క చెప్పిన మాటల ఆధారంగా జినా శర్మినారా అనేటటువంటి ఒక సైకాలజిస్ట్ ఎండి డాక్టర్ రాసినటువంటి పుస్తకం అది. మీరు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు మీకు వస్తున్నాయో అన్నది సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి రాశారు. ఆ పుస్తకం మీద ఆధారంగా పడి ఒక నవల కూడా వచ్చింది మనకి, జయం అని. మళ్ళాది వెంకటకృష్ణమూర్తి రాసినటువంటిది. ఆ నవల చదవండి మీరు. పేరుకి నవలే కానీ అందులో రాసినటువంటి ప్రతి అక్షరము కూడా సత్యమే. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ బుక్, మినీ మ్యాన్షన్స్ అనే పుస్తకం మీద బేస్డ్ అయి ఉంది. అందులో పరిస్థితులు వస్తాను, ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ ఆల్. కానీ ఏ యాంగిల్లో చదవండి, అర్థం చేసుకోండి, ఇది ఒక పెద్ద విజ్ఞానం. ఇది కళ్ళు మూసుకునే దండం పెట్టుకునేటటువంటి విషయాలు కావు, ఇవి మొత్తం విషయాన్ని అవగాహన చేసుకునేటటువంటిది. అంతేత ఆల్రెడీ మీకు మూడు పుస్తకాలు వచ్చేసాయి, మాతాజీ జీవిత చరిత్ర, గురువుగారి జీవిత చరిత్ర, ఇప్పుడు మెనీ మ్యాన్షన్స్.
ఒకవేళ మినీ మ్యాన్షన్స్ మీకు అవైలబుల్గా కాకపోతే విజయ్ నవీనని ఫోటోస్టేట్ కాపీ తీసుకోండి దాన్ని. నిన్ననా మల్లాది గారితో మాట్లాడుతున్నప్పుడు నేను అసలు ఆ మినీ మ్యాన్షన్స్ మీద ఒక వర్క్షాప్ పెట్టిద్దామని చెప్పాను. దానికి ఆయన ప్రణాళిక వేస్తున్నాడు. వన్ డే 7 types of కర్మలు ఉంటాయి మనకి. ఏ కర్మ చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు. 7 types అని ఎందుకు అంటున్నాను అంటే మీరు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మూలాధారం ఆధారంగా ఆయన చేస్తారు, స్వాధిష్టానం ఆధారంగా ఆయన చేస్తారు, మణిపూరకం ఆధారంగా ఆయన చేస్తారు, అనాహతం ఆధారంగా ఆయన చేస్తారు, విశుద్ధి ఆధారంగా ఆయన చేస్తారు, ఆజ్ఞ ఆధారంగా ఆయన చేస్తారు, సహస్రాలు ఆధారంగా ఆయన చేస్తారు. అంతే కదా, మన బాడీలో ఉన్నటువంటి ఈ 7 centers మీరు ఏ కర్మ చేయాలన్నా ఈ ఏజెంట్ మీద ఆధారపడి చేస్తారు. కనుక మీకు ఉన్నవి 7 కర్మలే. మీ కర్మ ఏంటి అంటే మీరు 7లో లిమిట్ అయి ఉన్నారు. దానివల్ల ఒక సండే అన్నాడు, మీరు ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత ఒక వర్క్షాప్ లా పెట్టిన అసలు మీ జీవితాలు ఎలా మార్చేసుకోవచ్చు, పిల్లవాళ్ళు మాట వింటలేదు, ఎందుకు వింటలేదు మీకు అర్థమవుతుంది ఆ పుస్తకం చదివితే, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో పుట్టారు మీరు అన్నది అర్థమవుతుంది. ప్రాక్టికల్ విజ్డమ్, సైన్స్ ఇది. కానీ సైన్స్ మీకు అర్థం అవ్వాలి అంటే ముందు థీరీ రావాలి. థీరీ వచ్చిన తర్వాత దాన్ని ప్రాక్టికల్ యూటిలైజేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. కనుక మీలో ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కొంతమంది మల్లాది గారిని కలుసుకోండి. నేను నిన్ననే ఆయన చెప్పాను ఈ విషయాల గురించి. మీ రోగం నాకు తెలుసు కదా అన్నాడు ఆయన. నేను ఒక రోగగ్రస్తుణ్ణి. అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఆ రోగ నివారణోపాయం అడిగాను నేను. ఆ రోగాన్ని వాళ్ళు పెంచారే తప్ప తగ్గించలేదు. గురువులతో వచ్చిన కథ కూడా అది. ఆ రోగం ఏంటంటే తక్షణం చేయడం. ఏంటి చేయదలుచుకున్నా తక్షణం చేయండి. మీరు తర్వాత ఎప్పుడో చేస్తామంటే మీరు పోతుంది, అది ఆ ఛాన్స్ పోతుంది. అంతే ఆ రోగగ్రస్తులుగా మీరు కావాలి అని నేను అనుకుంటాం. తక్షణం చేసేటటువంటిది మీలో కాస్త వీలుంటే టైం ఉన్నటువంటి వాళ్ళు మల్లాది గారిని కలుసుకోండి. మాస్టర్ ఇలా చెప్పారు కదా వర్క్షాప్ ఎలా పెడదాం. అలాంటి కార్యక్రమాలకి నేను అన్ని కార్యక్రమాలు వదులుకొని వచ్చేస్తాను. కానీ కండిషన్ ఏంటి అంటే మీరు ముందు అప్పుడు చదవాలి, చదివిన తర్వాత అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి ఆ ప్రిన్సిపల్స్ లైఫ్లో. హౌ టు చేంజ్ యువర్ లైఫ్. చాలామంది తల్లిదండ్రులు బెడ్ వెట్టింగ్, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారండి, 7 ఏళ్ళు వచ్చేసి 14 ఏళ్ళు వచ్చేసి అయినా పక్క తడిపిస్తున్నాడు రాత్రిళ్ళు మందులతో, అది క్యూర్ లేదు. కానీ కర్మ సిద్ధాంతంలో ఒక విశేషమైనటువంటి క్యాసెట్ కనుక తయారు చేసుకుని మీరు వింటే 2వ రోజే ఆ రోజు తగ్గిపోవచ్చు. అవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంచేత ఈ జన్మ జన్మాంతరాల యొక్క లింక్ మనకి తెలియకపోవడం వల్ల అసలు మనకు వచ్చేటటువంటి కష్టాలు మనని ఒక విశేషమైనటువంటి దిశలో తొయ్యటానికి ప్రయత్నమే తప్ప యాక్చువల్గా అవి కష్టాలు కావు అనేవి మనకి అర్థం అవడానికి కావాల్సినటువంటి విషయాలంతా కూడా ఆ పుస్తకంలో దొరుకుతాయి. ఏ పుస్తకంలో? మెనీ మ్యాన్షన్స్ page number 10. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుజామి పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ శ్లోకం అక్కడ లేదు, నేను కంటిన్యూషన్లో చెప్పాను. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఈ శ్లోకం గుర్తుంటే ఈ శ్లోకం యొక్క ఫలితాలు మీ శరీరాల్లో కనిపిస్తాయి. ఇందాక నేను చెప్పాను, నేను మీరు ఎక్కడో కాదు యుద్ధం చేయవలసిందే, మీ శరీరాల్లోనే యుద్ధం జరుగుతుంది. ఎలా ఎలా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత, మన శరీరంలో టాక్సిన్స్ చేరిపోయి వైరస్లు చేరిపోయి రకరకాలైనటువంటి మన శరీరానికి ఉపయోగపడని మన శరీర ధర్మానికి అననుకూలమైనటువంటి పదార్థాలు మనలోకి వెళ్తూ ఉంటాయి. మీ యొక్క శ్వాస యుద్ధం చేస్తుంది మనలో ఉన్నటువంటి దాన్ని, ఆ టాక్సిన్స్ని కానీ దాన్ని కానీ తీసివేయాలి. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినటువంటిది. శ్వాస విజ్ఞానం చెప్పబడింది. సంభవామి యుగే యుగే, యుగము అంటే గంట. శ్వాస పీల్చుకుని వదులుతున్నప్పుడల్లా కూడా మీ శరీరంలో ధర్మస్థాపన జరుగుతుంది అని ముందు మీరు గుర్తుంచుకోండి. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. యు షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. ఇంతేదంటే మొత్తము ఆధ్యాత్మిక విద్య దృష్టికోణ విద్య. మీ దృష్టి దాని మీద పడితే చాలా అది సెట్ అయిపోతుంది.
అల్లరి చేస్తున్న పిల్లవాడు ఉన్నాడు, కాస్త తండ్రి దృష్టి వాడి మీద పడుతుంది, బుద్ధిగా ఉంటాడు. తండ్రి బయటకు వెళ్ళకూడదు, అల్లరి చేయటం మొదలెట్టు. అలాగే మీరు శ్వాస మీద దృష్టి ఉంటే మీ శరీరంలో ధర్మస్థాపన చాలా సులభంగా జరిగిపోతుంది. మనం శ్వాస మీద అవేర్నెస్ పోగొట్టుకున్నాము. ఇంకా మొత్తము విశ్వాసము అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఏంటి తెలుసా? చెప్పటం లేదు లక్ష్మణి. విశ్వాసం అంటే విశిష్టమైనటువంటి శ్వాస. మీ శ్వాస కరెక్ట్గా ఉంటే ఫలితాలు వచ్చేస్తాయి. మీకు తెలియాలి ఆ శ్వాస ఎలా తీసుకోవాలో ఎలా వదలాలో. మొత్తం ప్రాణాయామ విద్య ఈనాడు ఒక చిన్న ఫాస్ట్గా తయారైపోయింది. ఎందుకంటే ఈ యాంగిల్లో అవి చెప్పటం లేదు. మీకు విశ్వాసం ఉండాలి అని చెప్తున్నాం కదా. ఈ విశ్వాసం అంటే అర్థం ఏంటంటే విశిష్టమైనటువంటి శ్వాస తీసుకుంటే ఆ ఫలితాలు వచ్చేస్తాయి అని. ఆధ్యాత్మిక జగత్తులో విశ్వాసం ఉండాలి అంటే అర్థం మీకు గుడ్డి నమ్మకం ఉండాలని కాదు. యూ షుడ్ నో హౌ టు బ్రీత్. ఆ హౌ టు బ్రీత్ అనేది మీరేం చేయక్కర్లే, సైన్స్ మొత్తం అబ్జర్వేషనే. మొత్తం సైన్స్ అబ్జర్వేషన్ మీద ఆధారపడింది. అంతే ప్రాక్టికల్స్లో మూడు కాలమ్స్ వేయిస్తాం మేము, ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్, ప్రయోగము, పరిశీలన. మూడో కాలం ఇన్ఫరెన్స్కి ఏమంటాం? పరిణామమా? ఏమో అర్థమైంది కదా. అంచేత మీరు చేసేది అబ్జర్వేషనే, గమనిస్తూ ఉండటమే. అంతకంటే మీరేం చేయక్కర్లేదు అని అర్థం ఉంటుంది. మేము ఏం చేయాలి మాస్టారు, మేము ఏం చేయాలి మాస్టారు, మీరేం చేయక్కర్లేదు సార్, చూస్తూ ఉండండి. సైంటిస్టులు మొత్తం చేసేది చూస్తూ ఉండటమే. కావలసినటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటాం. నేను చెప్పాను, నేను ఏంటా పరిస్థితి ఏర్పరచుకోవాలంటే, మీరు సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంథం దిశ్చానవలోక స్ట్రైట్గా కూర్చొని ఆ దిశ ఆ దిశ ఈ దిశ వైపు వెళ్లకుండా శ్వాసను గమనించండి. శ్వాస మిమ్మల్ని తీసుకెళ్తుంది. అదే విశ్వాసం అంటే అది మనము ఈ శ్లోకంలో నేర్చుకుంటున్నాము. సృష్టి సంతులనాన్ని స్థిరముగా ఉంచు దివ్య సత్తా తను చేసిన ప్రతిజ్ఞానుసారముగా ప్రభాతకాల అరుణోదయ రూపాన ఉదయించుతున్నది, మరియు దేవునిలో దేవత్వ అవతరణ పృథ్వీపై స్వర్గావతరణకు సమయము ఆసన్నమైనది. ఇది అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీ శ్వాసను గమనించడం మొదలెడతారో మీ జీవితాలలో దేవత్వం స్టార్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ సో సింపుల్ యాజ్ దట్. అంతేలా మాస్టారంటే నేనేం చేసేది, స్విచ్ వేస్తే లైట్ వస్తుంది, స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ వేస్తే ఫ్రిడ్జ్ ఆన్ అవుతుంది, స్విచ్ వేస్తే మీ కంప్యూటర్ వర్క్ చేసుకోవచ్చు, స్విచ్ వేస్తే ఏదైనా చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. అలాగే శ్వాసను గమనిస్తే మీలో దైవత్వం అవతరణ జరుగుతుంది. మీలో దైవత్వం అవతరణ జరుగుతుంటే మీ చుట్టుపక్కల దైవీ వాతావరణం ఏర్పడుతుంది, స్వర్గం ఏర్పడుతుంది. అలాగే చాలా ఎక్కువ మంది ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటే పృథ్వీపైన స్వర్గ అవతరణ జరుగుతుంది. ఇట్ ఈస్ దాట్ సింపుల్ యాజ్ దాట్. కానీ ప్రతిరోజు చేసుకోవాలి. మీరు చాలా బాగా చెప్పారు మాస్టారు, రైట్ అంటారు. బయటకు వెళ్ళిపోగానే అంతా మర్చిపోతేట. అంచేత ఒక గంట సేపు మీరు చేసే గాయత్రి మంత్రమే ఇదంతా ఇస్తుంది మీకు. ఇదంతా అంతే, దాని మీద ఈ ఓరియంటేషన్ ఉండాలి. అందుకని ఈ పుస్తకాన్ని మీరు రిపీటెడ్గా చదువుకుంటూ ఉండండి, అర్థం చేసుకో. మర్చిపోతారు లేకపోతే మళ్ళా. మీరు ఇది కాకుండా గురువు గారి యొక్క ఆత్మకథ, మాతాజీ యొక్క ఆత్మకథ. మాతాజీ యొక్క ఆత్మకథలో ఆహారం మనస్సును ఎలా మార్చేస్తుందో చెప్పింది ఆవిడ. ఇక్కడ మీరు ఏదైనా తినొచ్చు, ఇలా రాకుంటే తినాలా అది తినాలా అని కాదు, ఆ భోజనం తినేటటువంటి యాంగిల్లో ప్రసాదం. కుక్క మాంసం వారం రోజులు బట్టి కుళ్ళిపోయినటువంటి కుక్క మాంసం తినమంటాడు ఎవరు తెలుసా? వీరబ్రహ్మ గారు. మిగతాలు ఎవరు తినరు, ఇతను తినబోతాడు. మారుతుంది. అంచేత ఆహారం కాదు ముఖ్యం, ఆహారం ఏ భావనతో తింటున్నావు అనేటటువంటిది చాలా ముఖ్యము. అంచేత ఆహారం తినేటప్పుడు కొన్ని కార్యక్రమాలు నేను చేసుకోమని చెప్పాను, కొన్ని యంత్రాలు వేసుకోమని చెప్పాను, అది వేసుకోండి. మీరు ఆహారాన్ని చేసుకుంటున్నప్పుడు ఇది అయిపోయిన తర్వాత అది ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అడగండి. ఆహారం తీసుకునే ముందు ఏ రోజుకి తగినటువంటి యంత్రమో ఆ రోజు మీరు ఆహారం మీద వేసుకోవాలి. అది చివరికి ఎలా మిగిలిపోయింది అంటే భోజనం చేసుకుంది ఇలా నీళ్లు తిప్పేసి ఇలా అనేస్తే అయిపోయింది. కర్మకాండలు మిగిలిపోయాయి,
దాని వెనకాతలు ఉన్నటువంటి మానసిక ప్రయోగాలు పోయాయి. ప్రతిరోజు ఆ రోజుకి సంబంధించినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి యంత్రం ఉంది. ఆ యంత్రాన్ని భోజనం ముందు వేసుకోవాలి. భోజనం మీద వేసుకున్న తర్వాత ఆ భోజనం భగవత్ స్వరూపంగా ప్రసాదంగా మీరు తినాలి. తిన్న తర్వాత ఆ ఆహారాన్ని మీరు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి ఆకలి ఉన్న పదార్థానికి ఇచ్చేస్తున్నాను అనేటటువంటి భావనతో చేసుకోవాలి. వజ్రాసనంలో కూర్చొని అంతకంటే ముందు ఒక పిడత అన్నము మీరు తినే ముందు లేచి బయట పెట్టి రావాలి. ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి వాడికి కూడా ఈ ప్రతిజ్ఞ వాడి జీవితంలో చరితార్థం అవుతుంది. మీలో సంభవామి యుగే యుగే, మీరు శ్వాస పీల్చుకుని వదులుతున్నప్పుడు ప్రతిసారి కూడా మీలో ఆ భగవంతుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి పాపం యుద్ధం చేస్తున్నాడు మీ లోపల ఉన్నటువంటి తాజీన్స్తో. చివరకు మీరు 87లో ఎంతో వచ్చేసరికి ఇంకా యుద్ధంలో పాపం ఆయన గెలవలేక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఇచ్చట మీ శ్వాసే భగవత్ స్వరూపం. శ్వాస ఉంటేనే కదా మీరు జీవించి ఉండేది. ఇచ్చట భగవంతుడి గురించి ఎక్కడ వెళ్ళగాలి మీరు? మీ శ్వాసలో వెతకండి.